నాగార్జున గారి గురించి చెప్పండి. ఫస్ట్లో ఎలా ఫీల్ అయ్యారు, బయటకు వస్తున్నప్పుడు సార్ని చూసి ఎలా ఫీల్ అయ్యారు? సార్ కూడా చాలా ప్యాంపర్ చేశారు. అవునవును, స్టార్టింగ్లో అయితే ఒక హెసిటేషన్ ఉండేది, మాట్లాడాలా వద్దా, ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఇది ఉండేది. స్లో స్లోగా ఇప్పుడు హౌస్మేట్స్ ఎలా అయితే కలిసిపోయామో, వీకెండ్ రాగానే చుట్టాలు వస్తారు అన్నట్టు వెయిట్ చేస్తామని, ఇప్పుడు చుట్టాలు వస్తారు చాక్లెట్లు ఇస్తారు అన్నట్టు వెయిట్ చేసేవాళ్ళం వీకెండ్ కోసము. వచ్చి చాలా మంచిగా మాట్లాడి స్లో స్లోగా చాలా పంచులు ఇవ్వడము, అందరి మీద సటైర్లు వేయడము అండ్ ఆ అనడము అంతా చాలా మంచిగా అనిపించింది. నాగార్జున గారితో మీకున్న బెస్ట్ మూమెంట్ చెప్పండి. నాగ సార్ ఆ అన్నారు కదా, అప్పుడు చాలా మంచిగా అనిపించింది. మటన్ పంపించారు నా కోసం, మటన్ బిర్యానీ చేసుకు నువ్వే చెయ్యాలి అని. ఇవి రెండు బెస్ట్ మూమెంట్స్. సార్ అలా అనడమే కదా అందరికీ కూడా, అది రూల్ పాస్ చేశారు ఆయన అనడమే కాదు, హౌస్ మేట్స్ నేను ఆ అంటే హౌస్ మేట్స్ అందరు కూడా ఆ అనాలి అన్నారు. దట్ వాస్ లైక్ బెస్ట్ మూమెంట్. ఫస్ట్ బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు ఎలా వచ్చింది అసలు ఆ ప్రాసెస్ చెప్పండి, ఎలా అనిపించింది మీకు? చాలా మంచిగా అనిపించింది. ఐ వాజ్ లైక్ క్లౌడ్ 9 అన్నమాట. బిగ్ బాస్కి వెళ్తున్నా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను.